गुरुस्तुति। विज्ञानां च मनूनां मनुसंख्यानां च विज्ञानां उपदेष्टा जेतितरां नृसिंहानंदनाथ गुरु। वरिवस्या रहस्याख्यो ग्रंथो यत्तेन निर्मितः तत्र दुर्घटनशब्दानां अर्ध संक्षिप्त्य कथ्यते। बाला पंचदशी षोडशी మొదలైనటువంటి విద్యల్ని గణపతి దక్షిణామూర్తి హైగ్రీవము మొదలైనటువంటి మంత్రాలను వేద వేదాంగాలను న్యాయము మీమాంస తదితరమైనటువంటి చతుర్దశ విద్యలను ఉపదేశించినటువంటి నృసింహానందనాథ అయినటువంటి నా గురువుకి నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు భాస్కర్ రాయల వారు మొట్టమొదటి శ్లోకంలో. గ్రంథ ప్రారంభం చేస్తూ సంప్రదాయం ప్రకారం ముందుగా గురువు గారిని ప్రార్థిస్తూ ఉన్నాడు, గురుస్తుతి చేస్తూ ఉన్నాడు. ఇది సంప్రదాయము అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ విషయం మనకు తెలుసు. మనం కూడా ఈ ఉపన్యాసలహరిని ప్రారంభించే ముందు గురుస్తుతిని చేయటం జరిగింది. ఆ గురుస్తుతిని చేసిన తర్వాతే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. అలాగే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి పని చేయాలి అన్నప్పుడు కూడా మొట్టమొదటిగా గురుస్తుతినే చేయడం జరుగుతుంది. భాస్కర్ రాయల వారి గురువు నృసింహానందనాథుడు. అందుచేత ముందుగా తన గురువు గారికి నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు భాస్కర్ రాయల వారు. సరే, మనం ఈ గ్రంథాన్ని అందులో మంత్రశాస్త్రపరమైనటువంటి గ్రంథాన్ని మనం చూడదలుచుకున్నాం కాబట్టి అసలు గురువు అంటే ఎవరు ఈ విషయం మనకందరికీ తెలుసు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం గురువుని గురించి, అనేక సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అసలు గురువు అంటే ఎవరో ఒక్క నిమిషం చూద్దాం. గుకారో అంధకారస్య రుకారస్య తన్ నిరోధక అని చెబుతోంది శాస్త్రం. గుకారము అంటే అంధకారం. ఆ అంధకారాన్ని పూర్తిగా పారద్రోలి జ్ఞానజ్యోతులను వెలిగించేటటువంటి వాడే గురువు. అజ్ఞానాన్ని పూర్తిగా రూపుమాపి జ్ఞానాన్ని కలిగించేటటువంటి వాడే గురువు. శిష్యుడికి సాధన కోసం మంత్రాన్ని ఉపదేశించి దీక్ష ఇచ్చి సాధనా విధానం చెప్పి ముక్తి మార్గం చెప్పి ఆ మార్గాన్ని పూర్తిగా చూపించేటటువంటి వాడు. అందులో ఉన్న అనుమానాలు, ఏ రకమైనటువంటి అనుమానం వచ్చినా కూడా అవన్నీ కూడా తీర్చేవాడు అతడే గురువు. అందుకే ఏ మహాత్ముడైతే నీకు బాగా గుర్తుంటాడో, ఏ మహానుభావుడి యొక్క రూపం నీ మదిలో సదా నిలిచిపోతుందో, ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తూ ఉంటాడో, ఏ మహనీయుడు చెప్పినటువంటి ధర్మసూత్రాలు నీ మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయో, ఎవరి దగ్గరకు వెళ్లగానే నీ అనుమానాలన్నీ తీరిపోతాయో, ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత అనేది దొరుకుతుందో, ఏ వ్యక్తి దగ్గర నీకు పరిపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుందో, ఎవరి మీద నీకు నమ్మకం కుదురుతుందో, ఏ వ్యక్తి మీద నీకు గురు అనేది కలుగుతుందో, అతడే నీకు గురువు. అతడే నీ గురువు. ఈ గురువైనటువంటి వాడు తన యొక్క శిష్యుడికి సన్మార్గాన్ని బోధించి తరుణోపాయం చూపిస్తూ ఉంటాడు. అతడే గురువు అని అంటారు. మనకి అనేక రకాలైనటువంటి గురువులు ఉన్నారు.
సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, ఇలా అనేక రకాలైనటువంటి గురువులు ఉన్నారు. వీళ్ళెవరో ఒకసారి చూడండి. సూచక గురువు, నేను విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి వాడు సూచక గురువు, అంటే సూచనలు చేసేవాడు. వాచక గురువు, కుల ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా చెప్పేవాడు. బోధక గురువు, మహామంత్రాలు ఉపదేశం చేసేవాడు. నిషిద్ధ గురువు, వశీకరణము, మారణము ఇత్యాది ప్రయోగాలు చెప్పేటటువంటి వాడు. విహిత గురువు, విషయ భోగాల మీద విరక్తి కలిగించేవాడు. కారణ గురువు, జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేవాడు. పరమ గురువు, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనేటటువంటి విషయాన్ని ప్రత్యక్షానుభవంతో నీకు వివరించేవాడు. దీని మీద ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని నీకు కలిగించేవాడు. ఈయనే సద్గురువు అనబడతాడు. ఈ రకంగా మనం మొత్తం ఇప్పుడు 7 రకాలైనటువంటి గురువుల్ని చెప్పుకున్నాం. అయితే ఈ గురువు ఏం చేస్తాడు? తన యొక్క శిష్యుడికి దీక్ష ఇస్తాడు, అంటే మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఏ రకంగా ఈ మంత్ర జపం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తాడు ముందు. మంత్ర జపం చేయటము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఏమండి, మా గురువు గారి దగ్గర నేను మంత్రం తీసుకున్నాను, ఇన్ని సంవత్సరాలు అయింది, ఏదో 4 సంవత్సరాలైంది, 4 సంవత్సరాల నుంచి నేను జపం చేస్తూ ఉన్నాను, అయినా నాకు మంత్రసిద్ధి ఇంతవరకు కలగలేదు. బహుశా మా గురువు గారు చెప్పినటువంటి మంత్రం తప్పై ఉంటుంది. ఇటువంటి భావనలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. గురువు గారు చెప్పినటువంటి మంత్రం తప్పై ఉండదు, అలా ఎప్పుడూ జరగదు. నీలోనే లోపం ఉంది. అంటే మంత్ర జపం చేయటంలో నీకు సరి అయినటువంటి అవగాహన అనేది లేదు. ఏ పద్ధతి ప్రకారం జపం చేయాలి అనేటటువంటి అవగాహన అనేది నీకు లేదు. ఆ విషయం గురువు గారి దగ్గర నువ్వు సరిగా చెప్పుకోలేదు. ఇక్కడ ఇలాంటి విషయాలే మనం పొరపాట్లు చేసి దానివల్ల ఫలితం రాకపోతే ఇదంతా కూడా గురువు గారి మీదకి నెట్టేస్తూ ఉంటాం. ఇదంతా కూడా సరి అయినటువంటి విషయం కాదు. దీక్ష ఇస్తాడు ముందు గురువు గారు. అసలు ఆ గురువు గారు ఎలా దీక్ష ఇస్తాడు అనేటటువంటిది కూడా మనం చూడాలి. గురువు శిష్యుడికి ఇచ్చేటటువంటి దీక్ష 4 రకాలైనటువంటి దీక్షగా ఉంది. అంటే ఇది మొత్తం 4 రకాలుగా ఉంటుంది. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది స్పర్శ దీక్ష. గురువు శిష్యుణ్ణి తాకినంత మాత్రం చేతనే శిష్యుడికి శక్తి అనేది వచ్చేస్తుంది దీంట్లో. 2వది ధ్యాన దీక్ష. గురువు దూరంగా ఉన్నప్పటికీ శిష్యుడి కోసం ధ్యానం చేసి అతడికి శక్తిని అందిస్తాడు గురువు గారు. 3వది దృగ్దీక్ష. ఇది కంటి చూపుతోనే ఇచ్చేటటువంటి దీక్ష. 4వది మంత్రదీక్ష. గురువు శిష్యుడికి సాధనా వివరాలు, ధర్మ సూత్రాలు ఇవన్నీ చెప్పి ఈ మంత్రదీక్ష అనేది ఇస్తాడు శిష్యుడికి. ఇలా మొత్తం 4 రకాలైనటువంటి దీక్షలు అనేవి ఉన్నాయి. తన యొక్క గురువు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా సరే విచక్షణ అనేది చూపించకూడదు. అతన్ని చులకనగా చూడకూడదు. గురువుని ఎప్పుడూ కూడా పూజించాలి, గురువుని ఎప్పుడూ గౌరవించాలి, గురువుని ఆరాధించాలి. ఈ విషయాలే మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గురువుని గురించి చెప్పేటప్పుడు శృతుడైన హితుడైన సోదరుడైన కులహీనుడైనను కొలవలయు,
అతనికి బాగా పరిచయం ఉన్నటువంటి వాడు కావచ్చు, ఆయన ఎలాంటి వాడైనా కావచ్చు, ఆయన్ని మాత్రం నువ్వు గౌరవించాలి. చూడండి, గురుమూర్తిని చేరినంతనే నమస్కారము ముందుగా సల్పవలయు. లజ్జాభిమాన కొలంబుల వీడి పాదచారియై సద్భక్తి చేరవలయు. సుతుడైన హితుడైన సోదరుండైన కులహీనుడైనను కలవలయు. గురువాజ్ఞ వర్తించి గురుడిచ్చుతనమైన మేరువుగా ఎంచి మెలగవలయు. గురువు దగ్గర ఎలా మనం మెలగాలి అనేటటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. గురుమూర్తి వచ్చుతో కూర్చుండగా రాదు, గురు శిష్యులక సయ్య కుక్క రాదు. గురువుగారు వచ్చేటప్పుడు మనం కూర్చొని ఉండకూడదు, మనం లేచి నుంచోవాలి, ఎదురు వెళ్ళాలి, ఆయనకి నమస్కారం చేయాలి. కూర్చునేటప్పుడు ఆయనతో పాటుగా సమానమైనటువంటి ఆసనం మీద మనం కూర్చోకూడదు. గురువు గారి కన్నా కూడా తక్కువైనటువంటి ఆసనంలో, ఎత్తు తక్కువగా ఉండే ఆసనం మీద మాత్రమే కూర్చోవాలి. సాధ్యమైనంత వరకు కింద కూర్చోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. అలాగే ముందుగా తనేంత భుజింపగా రాదు, పారి దొంగ దోవల పోవరాదు. గురువు గారు తినకుండా మనం తినకూడదు, గురువు గారిని నిందించకూడదు. గురువింద వినరాదు, కూడి చేయగరాదు. గురునికి అప్రియమును కూర్చరాదు. గురువు గారిని ఎవరైనా నిందిస్తూ ఉంటే అక్కడను ఉండకూడదు. సాధ్యమైనంత వరకు అది తప్పు చేస్తున్నావు అని వాళ్ళకి తెలిసేట్టుగా నువ్వు చెప్పాలి. ఒకవేళ నీ చేత కలిపితే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్లతో పాటుగా నువ్వు కూడా గొంతు కలిపి గురువు గారిని నిందించకూడదు. గురువుకి ఇష్టం లేనటువంటి పనులు ఎప్పుడూ నువ్వు చేయకూడదు. సద్గురు విడిన శాసనము మేరగా రాదు. ఆయన ఏదన్నా ఈ పని చెయ్యని నేను గనక శాసించినట్లయితే నువ్వు దాన్ని తప్పనిసరిగా చేయాలంతే, అది గురువు ఆజ్ఞ. గురువు ఆజ్ఞ అంటే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇది గుర్తుపెట్టుకోండి. హెచ్చితా గురుని శాసించగా రాదు. నువ్వేదో గొప్పవాడివి అని చెప్పి గురువు గారిని మీరు ఇలా చేయండి అని అనకూడదు. చేతులు కట్టుకుని ఉంచోవాలి, శిరస్సు వంచి ఉంచోవాలి. ఆయన ఏం చెబితే అది వినాలి, ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. గురుడు బోధించనించినారుగా రాదు. ఆయన అన్న చెబుతానుంటే వెళ్ళిపోకూడదు. అతడు బోధింపకుండా అడుగా రాదు. ఒకవేళ ఆయన ఏం చెప్పలేదనుకోండి, నువ్వు వచ్చావు అలాగే కూర్చున్నావు, ఆయన ఏం చెప్పలేదు, నువ్వు అలాగే కూర్చోవాలి అంతే తప్పించి నువ్వు నోరు తెరిచి నాకు ఇది చెప్పండి, నాకు ఇది కావాలి అని ఎప్పుడూ కూడా గురువు గారిని అడగకూడదు. ఇవాళ రోజుల్లో ఏమైపోయింది అంటే, గురువు గారి కన్నా నేను ఎక్కువ చదువుకున్నాను, లేదా గురువు గారితో పాటుగానే నేను చదువుకున్నాను, ఆయన ఎంఏ చదువుకుంటే నేను ఎంఏ చదువుకున్నాను, నేను పిహెచ్డీ కూడా చేశాను, అది ఆయన చేయలేదు, ఆయనకన్నా నేను ఉన్నతమైనటువంటి ఒక పోస్టులో ఉన్నాను, కాబట్టి నేను గురువు గారితో చాలా హాయిగా సాఫీగా మాట్లాడతాను, ఇటువంటి సంస్కృతి అనేది బాగా పెరుగుతుంది. ఇది పెరగకూడదు. నిజమే, నువ్వు గురువు గారితో పాటు సమానంగానే చదువుకున్నావు, కానీ గురువు గారికి తెలిసినటువంటి విషయాలు నీకు తెలియవు కదా, అందుకేగా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకు తెలియనటువంటి విషయాలు నేర్చుకోవడం కోసం, తెలుసుకోవడం కోసమే గురువు దగ్గరికి వచ్చావు. కాబట్టి గురువు చెప్పినటువంటిది వినాలి, చెప్పకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఆయన చెప్పేదాకా నువ్వు అలాగే కూర్చోవాలి. ఉపనిషత్తుల్లో అనేకానేకమైనటువంటి చోట్ల ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చూడండి, ఛాందోగ్య ఉపనిషత్తులో సచకామ జాబాలి, అలాగే ఉపకోశరుడు, ఇంకా అనేక మంది ఒకళ్ళు ఇద్దరు కాదు,
అనేక చోట్ల. కాబట్టి ఇక్కడ గురువు యొక్క గొప్పతనాన్ని మనం చెబుతూ ఉన్నాం చూడండి. లోకంలో ఏం సంపాదించినా ఏం సంపాదించకపోయినా గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఇవి కావాలి మనకి. శంకర భగవత్పాదుల వారు చెబుతూ ఉన్నారు చూడండి, గురువు అష్టకం అని రాశారు, శరీరం స్వరూపం తదావా కళత్రం యశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. మంచి ఆరోగ్యం ఉంది, యవ్వనం ఉంది, మంచి అందం ఉంది, అందమైన భార్య ఉంది, ధనధాన్యాలన్నీ బాగా ఉన్నాయి, అయినప్పటికీ లోకంలో కీర్తి ప్రతిష్ట కూడా బాగున్నాయి, అయినప్పటికీ మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే, గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు గనక పొందనట్లయితే తతక్కిం 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 తతక్కిం. ఇంకా నువ్వు సంపాదించింది ఏమిటి అని అంటూ ఉన్నారు ఇక్కడ. నీకు లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ, ఐహికమైనటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా గురువుగారి యొక్క కృపకి పాత్రుడు కాలేకపోయినట్లయితే ఇంకా ప్రయోజనం అనేది లేదు అని చెప్పారు. ఇలా చెబుతూ శంకర భగవత్పాదుల వారు 8 శ్లోకాలు రాశారు, దాన్నే గురు అష్టకము అని అంటారు. అలాగే గురువు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తూ గురు పాదుకా పంచకం కూడా రాశారు చూడండి. నమో గురుభ్యో గురు పాదుకాభ్యాం నమ పరేభ్య పరపాదుకాభ్యాం ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్య ఓంకార మర్మ ప్రతిపాదనిభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. ఇలా 5 శ్లోకాలు రాశారు, దాన్నే గురు పాదుకా పంచకము అని అంటారు. ఇవన్నీ కూడా గురువు యొక్క మహాత్మ్యాన్ని మనకి తెలియజేసేటటువంటివి. గురువు కన్నా గొప్పవాడైనటువంటి వాడు ఎక్కడా కూడా లేడు. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞాన పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః అని చెబుతూ ఉన్నది గురుగీత. స్కాంద పురాణంలో గురుగీత అనేది ఉంది, అందులో గురువు యొక్క మహాత్మ్యం ఏమిటి అనే విషయం చెప్పబడుతుంది చూడండి. ఇక్కడ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు అనేటటువంటి వాడు అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే రుద్రుడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఆ గురువేను. అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇందులో. ఇక్కడ తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి మొగటం కింద మొత్తం 29 శ్లోకాలు రాశారు. సామాన్యమైనటువంటివి కాదు ఈ శ్లోకాలన్నీ కూడా, గురువు యొక్క మహాత్మ్యాన్ని మనకి వివరించేటటువంటివి శ్లోకాలు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు యొక్క గొప్పతనం ఏమిటో చెప్తూ ఉన్నాడు చూడండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ శ్లోకం మనం అందరితోనూ చెప్పిస్తూ ఉంటాం. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం? గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే రుద్రుడు. అంటే సృష్టి చేసేది గురువే, స్థితి కారకుడు గురువే, లయకారకుడు గురువే. గురు సాక్షాత్ పరబ్రహ్మ మోక్షకారకుడైనటువంటి
ఆ పరమేశ్వర స్వరూపంలో గురుడే. తత్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఎలా గురువు బ్రహ్మ ఎట్లా అవుతాడు, విష్ణువు ఎట్లా అవుతాడు, రుద్రుడు ఎట్లా అవుతాడు ఒకసారి చూడండి. బ్రహ్మగారు చేసే పని ఏమిటి అంటే సృష్టి కార్యక్రమం, సృష్టికర్త బ్రహ్మ. ఇప్పుడు ఈ గురువు ఏం సృష్టి చేస్తూ ఉన్నాడు? శిష్యుడి యొక్క హృదయంలో జ్ఞానము అనేటటువంటి బీజాన్ని నాటుతున్నాడు, అందుకని ఇతను బ్రహ్మ అనబడుతూ ఉన్నాడు. గురువు విష్ణువు, విష్ణువు స్థితి కారకుడు. మరి గురువు గారు ఏం చేస్తూ ఉన్నాడు? శిష్యుడి హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన బీజాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ స్థితి కారకత్వము అంటే. మరి గురుదేవో మహేశ్వర, రుద్రుడు ఏం చేస్తాడు? లయకారకుడు. ఇప్పుడు గురువు గారు ఏం లయం చేస్తూ ఉన్నాడు? శిష్యుడి హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటిని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాడు, అందుకని ఈయన ఈశ్వరుడిగా చెప్పబడుతూ ఉన్నాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, మోక్ష మార్గాన్ని నీకు చూపించేటటువంటి వాడు ఎవరు, మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి నీకు మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆ గురువు. అందుకే ఆయన పరమేశ్వరుడు, పరబ్రహ్మ స్వరూపము అని చెప్పబడుతున్నాడు. ఈ రకంగా గురుబ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్తూ ఉన్నాడు. మొత్తం ఈ గురుగీతలో ఇలా 29 శ్లోకాలు చెప్పారు, 1-2 కాదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి మొగడంతోనే ఉంటాయి ఈ 29 శ్లోకాలు కూడా. గురువు ఏమిటి అంటే సద్గురు అయినటువంటి వాడు గురువుకి మహావాక్యాలు బోధిస్తాడు. మహావాక్యాలు అంటే ఏమిటి? మహావాక్యాల్లో కూడా ముందుగా మనం తెలుసుకోవాల్సింది తత్వమసి అనే మహావాక్యం. ఆ గురువు ఏం చేస్తాడు అంటే అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చూడండి, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చలాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తత్వమసి అనేటటువంటి మహావాక్యం మూడు భాగాలుగా ఉంటుంది. తత్తు, త్వం, అసి, మొత్తం మూడు పదాలుంటాయి అందులో. అందులో ఇక్కడ మొట్టమొదటి పదం చెప్తూ ఉన్నాడు, తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అలాగే స్థావరం జంగమం వ్యాప్తం యత్కించత్ సచరాచరం త్వం పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. త్వం అనేటటువంటి పదాన్ని చూపించేవాడు. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యంచ సచరాచరం అసిత్వం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అసి అనేటటువంటి పదాన్ని దర్శింపజేసేటటువంటి వాడు అంటే తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని నీకు బోధించేటటువంటి వాడు, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అనేటటువంటి అద్వైత జ్ఞానాన్ని నీకు విశదీకరించేటటువంటి వాడు, అతడే గురువు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి గురువు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆ గురువు గారు ఎంత గొప్పవాడు అంటే మనం ఒక్క శ్లోకం చూద్దాం, చూడండి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈ ఒక్క శ్లోకానికి మనం అర్థం చెప్పుకోవాలి అంటే కనీసం గంటన్నర పడుతుంది, గంటన్నర. అందుకని ఆ శ్లోకం లోతులోకి మనం వెళ్ళటల్లా. చూడండి, గురువు యొక్క గొప్పతనం ఎంత ఉన్నది అనే విషయం చెప్తూ ఉన్నది ఇక్కడ.
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ ఈ గురువు గారికి ముందు నమస్కారం చేస్తూ ఉన్నాడు ఈ భాస్కరాయలు వారు. గంధాన్ని ప్రారంభించబోయే ముందు తన యొక్క గురువు గారు అయినటువంటి నృసింహానందనాథుడికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆ గురువు ఎలాంటి వాడు అంటే సర్వశాస్త్రాలు సర్వ విద్యలు కూడా ఈయనకి బోధించినటువంటి వాడు. ఆ గురువు ఏం చెప్పాడు ఈయనకి, ఇక్కడ చూడండి, ఆయన ఈ శ్లోకంలో మొట్టమొదటి ఇక్కడే చెబుతూ ఉన్నాడు, విద్యానంచ మనూనాం, విద్యలు మంత్రాలు రెండింటినీ కూడా నాకు ఉపదేశించినటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు గురువు గారు. అసలు ఇక్కడ విద్యలు అంటే ఏమిటి, మంత్రాలు అంటే ఏమిటి, మనం నిన్ననే చెప్పుకున్నాం చూడండి. స్త్రీ దేవతల్ని గురించి వివరించేటటువంటివన్నీ అన్ని మంత్రాలని కూడా విద్య అని అంటారు. పురుష దేవతలకి చెప్పేవన్నీ మంత్రాలు అని అంటారు. కాబట్టి విద్యానంచ మనూనాం, విద్యలు మంత్రాలు, స్త్రీ దేవతలు పురుష దేవతలు రెండింటినీ కూడా, రెండు రకాలైనటువంటి మంత్రాలు ఉపాసనా మార్గాలు కూడా పూర్తిగా వివరించినటువంటి వాడు. స్త్రీ దేవతలు అంటే బాల, పంచదశి, షోడశి మొదలైనటువంటి విద్యలన్నీ కూడా మనకి పూర్తిగా వివరించినటువంటి వాడు. మరి మంత్రాలు అంటే పురుష మంత్రాలు, గణపతి, దక్షిణామూర్తి ఇలాంటి మంత్రాలన్నీ కూడా పూర్తిగా చెప్పినటువంటి వాడు. అంతేకాదు మను సంఖ్యానంచ విద్యనాం, మను అంటే మను 14 మంది మొత్తం, మనకి మొత్తం 14 మంది మనువులున్నారు అన్నాం. అందుకే ఇక్కడ మను అనేటటువంటి శబ్దంతో చెప్తూ ఉన్నాడు, మను సంఖ్యానంచ, మనువులు 14 మంది కాబట్టి 14 రకాలైనటువంటి విద్యల్ని నాకు చెప్పినటువంటి వాడు అని చెప్తున్నాడు. ఇక్కడ 14 రకాలైనటువంటి విద్యలన్నీ కూడా నాకు చెప్పినటువంటి వాడు. ఏమిటి చెప్పాడు 14 రకాలైనటువంటి ఈ విద్యలు? వేదాలు 4, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వేదాంగాలు ఇవి 6, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం ఇవి మొత్తం మనకి 6వది కల్పం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం ఈ 6 కూడా మాకు వివరించినటువంటి వాడు. 6, 4, 10 శాస్త్రములు 6, తర్కం, వ్యాకరణం, న్యాయం, మీమాంస, పురాణం, జ్యోతిషం. ఇప్పుడు ఏమైంది, 4, 6, 10, 16 ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది అదేంటండి, ఈయన 14 శాస్త్రాలు చెప్పారు అన్నారు, మరి 16 చెప్పారు కదా. లేదు లేదు, 16 చెప్పలా మీకు. ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి, ఏమిటి అంటే వ్యాకరణము, జ్యోతిషము వేదాంగాల్లోనూ, ఇక్కడ షట్శాస్త్రాల్లోనూ, రెండింటిలోనూ కూడా వచ్చింది. వేదాంగాలు అని చెప్తూ ఉన్నప్పుడు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని చెప్పుకున్నాం మనం. అంటే వ్యాకరణం, జ్యోతిషం అక్కడ చెప్పాం. అలాగే షట్శాస్త్రాల్లోనూ కూడా మళ్లీ తర్కము, వ్యాకరణము, జ్యోతిషము అని ఇక్కడ మళ్లీ చెప్తా ఉన్నాం. వ్యాకరణం, జ్యోతిషం ఇవి 2 సార్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 కనుక తీసేస్తే 16లో 2 పోతే 14. ఈ 14 రకాలైనటువంటి ఈ శాస్త్రాలనే చతుర్దశ మహావిద్యలు అని అంటారు. 14 రకాలైనటువంటి విద్యలు, ఈ 14 రకాలైనటువంటి విద్యలు బోధించాడు. అంతేకాదు ఇందాక చెప్పినట్టుగా విజ్ఞానం, మనూనం,
విద్యలు మంత్రాలు. తర్వాత షట్శాస్త్ర ఈ 14 చతుర్దశ విద్యలు, స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు, పురుష దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు, చతుర్దశ విద్యలు. ఇలా విద్యానాంచ మనూనాం మనుసంఖ్యానాంచ విద్యనాం, విద్యలు మంత్రాలు చతుర్దశ విద్యలు ఇవన్నీ కూడా ఉపదేష్టా జయతి తరాం, నాకు ఉపదేశించినటువంటి నృసింహానందనాథ గురుహు, నృసింహానందనాథుడు అనేటటువంటి నా గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అలా నమస్కారం చేస్తూ ఈ గ్రంథాన్ని ప్రారంభం చేస్తున్నాను అని అంటూ ఉన్నాడు. ఏమిటి ఈ గ్రంథం? వరివస్యా రహస్యాఖ్యో గ్రంథో ఎంతేన నిర్మితః తత్ర దుర్ఘటన శబ్దానాం అర్థ సంక్షిప్త్య కథ్యతే. వరివస్యా రహస్యము అనేటటువంటి ఈ గ్రంథాన్ని నేను రాస్తూ ఉన్నాను. ఇందులో క్లిష్టమైనటువంటి శబ్దాలు ఏవైనా గనక ఉన్నట్లయితే వాటికి సంక్షిప్తమైనటువంటి వివరణ మాత్రమే ఇస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు ఇక్కడ భాస్కర్ రాయలు వారు. మరి సంక్షిప్తమైనటువంటి వివరణ, అది కూడా క్లిష్టమైనటువంటి శబ్దాలకి సంక్షిప్తమైనటువంటి వివరణ ఇస్తే మిగిలిన వివరణ అంతా ఎవరిస్తారు? ఇది మనకు వచ్చే అనుమానం. ఇక్కడ మిగిలిన వివరణ ఎవరిస్తారు? మీరేదో కొద్దిగా అర్థం చెప్పేసి వదిలిపెట్టేస్తే మాబోటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? అంటే నేను ఈ కొంచెము చెప్తే చాలయ్యా, మీకు ఈ విషయం మీద పూర్తి వివరణ కావాలి అన్నట్లయితే అనేకానేక మంది ఉన్నారు. ఇదిగో ఇప్పుడు ఈ పార్థసారథి మీకందరికీ కూడా దాని మీద పూర్తి వివరణ ఇస్తాడు. ఇలాంటి వాళ్ళు అనేకానేక మంది ఈ లోకంలో ఆవిర్భవించి మేము రాసినటువంటి ఈ గ్రంథాలకి వీటి మీద ఇచ్చినటువంటి ఈ సంక్షిప్త వివరణ ఆధారంగా చేసుకుని పూర్తి వివరణ అనేది వాళ్ళు ఇస్తారు మీకు. కాబట్టి నేను మాత్రం సంక్షిప్త వివరణ మాత్రమే ఇస్తూ ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు ఈ మొట్టమొదటి శ్లోకంలో భాస్కర్ రాయలు వారు.